गौरवनील मन देश प्रधानमंत्री गारु ऑफिशियल प्रोग्राम सिकंदराबाद रेलवे स्टेशन यानी आ तर्वात एदैते परेड ग्राउंड जरिगिनटुवंटि कार्यक्रम टोटल ऑफिशियल कार्यक्रम मरि ఆ ఆఫీషియల్ కార్యక్రమంలో వచ్చి ఆయన రాజకీయాలు మాట్లాడటం చాలా బాధాకరమైనటువంటి అంశం. రెండోది తెలంగాణలో రాజకీయాలు మాట్లాడటం. అంటే పార్లమెంట్ సాక్షిగా అనేక సందర్భాల్లో తల్లిని బిడ్డని వేరు చేసినారు అని చెప్పి బాధం వ్యక్తం చేసినటువంటి ప్రధానమంత్రి గారికి తెలంగాణ గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. ఆయన అక్కడికి వచ్చి రాజకీయాలు నాకు అసలు విచిత్రమైన సంఘటన ఏందంటే ఈ వందే భారత్ రైలు అనేటువంటిది ఎన్నిసార్లు ఇనాగ్రేషన్ చేస్తారని నాకు అర్థం కాదు. మొన్ననే కర్ణాటకలో చేసారు, అంతకుముందు వర్చువల్ ద్వారా ఇక్కడనే చేసారు. రెండోది ఒక పని చేస్తే బాగుంటుంది, ఎక్కడెక్కడైతే ఏ స్టేషన్లో ఆగుతాం ఇంక అక్కడంతా చేసుకుంటా పోతే బాగుంటుంది అనేది అనిపిస్తుంది. తెలంగాణ డెవలప్మెంట్ గురించి ప్రధానమంత్రి గారు మాకు నిపుణులు జరిపించేటువంటి పరిస్థితికి వచ్చింది. కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఈ రోజు దేశానికి మోడల్ గా నిలిచింది. ఏ రంగమైనా తీసుకోండి, నీకు పంచాయతీరాజ్ వ్యవస్థ తీసుకోండి, రైతు బంధు రైతు బీమా నుంచి మొదలుకొని కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మొదలుకొని పల్లె ప్రగతి పట్టణ ప్రగతి మొదలుకొని ఎన్ని కార్యక్రమాలు కంటి వెలుగు వరకు. రెండోది జిల్లాకు ఒకటి మెడికల్ కాలేజ్ మీ కేంద్ర ప్రభుత్వం నుంచి విభజన మరి చట్టంలో పెట్టినటువంటి విభజన హామీలు కూడా ఇప్పటివరకు ఫుల్ఫిల్ చేసిన దాఖలాలు లేవు. మేమంటే డెవలప్మెంట్ అడ్డుకుంటున్నామని చెప్పి ప్రధానమంత్రి గారు ఈరోజు మాట్లాడుతున్నారు. నువ్వు ఏ డెవలప్మెంట్ చేస్తున్నావు అని నేను అడ్డుకున్నామో చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఆ మధ్యలో ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా చెప్పారు, ఆమె ప్రెస్ పెట్టి మరీ చెప్పారు, రెండు మెడికల్ కాలేజీ ఇస్తా అంటే ఉన్న ప్లేస్లోనే అడుగుతున్నాడు అని చెప్పి నువ్వు కొత్త ప్లేస్లో పెట్టు. ఊరికే బట్టగాల్సి మీదేసేటువంటి కార్యక్రమాలు వదిలిపెట్టి వారు అవినీతి గురించి మాట్లాడతాం. దేశం కాదు ప్రపంచం కోడేకి వస్తుంది అదాని గురించి. జేపీసీ వేయాలని చెప్పి పార్లమెంట్ అంతా స్తంభింపజేశారు, రాజ్యసభ స్తంభింపజేసి పార్లమెంటు రాజ్యసభ స్టార్ట్ అయినప్పటి నుంచి మొన్న క్లోజ్ అయ్యే వరకు అదే ఇష్యూ పట్టుకొని కూర్చుంటే దాని మీద స్పందన లేదు. శ్రీలంక ప్రభుత్వానికి ఈయనకు దోచిపెట్టమని చెప్పినటువంటి మీరే అఫీషియల్గా చెప్పిందని వాళ్ళ పార్లమెంట్లో చెప్తే కూడా ఈరోజు వరకు మాట్లాడినటువంటి మీరు. రెండోది మళ్ళీ కొత్తగా సింగరేణిని కట్టబెట్టడానికి కార్మికుల పొట్ట కొట్టడానికి కూడా మరి నీ ఆధారానికే ఇద్దాం అనేటువంటి ప్రయత్నం కూడా మీరు చేస్తున్నారు. రెండోది మరి తెలంగాణలో అభివృద్ధి జరగకపోతే ఇన్ని అవార్డులు మాకెందుకు ఇస్తుండ్రా, నిన్న కూడా ఇచ్చారు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఎన్ని అవార్డ్స్ మీరు ఇచ్చింది, మా టూరిజంకి ఇస్తుంది, సినిమాటోగ్రఫీకి ఇస్తుంది, పంచాయతీరాజ్కి ఇస్తుంది, మున్సిపల్కి ఇస్తుంది, మరి బ్రహ్మాండమైనటువంటి పర్ఫార్మెన్స్ లేకపోతే ఈరోజు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో వారికి ఒక కల్పన ఉంది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఏ విధమైనటువంటి మోడల్ ఉండాలి, నా రైతాంగం ఎట్లా బాగుపడాలి, నా యువతరం ఎట్లా బాగుపడాలి, అనగారినటువంటి పేద బడుగు బలహీన వర్గాలు ఎట్లా బాగుపడాలి, సమాజంలో అట్టడుగునున్నటువంటి దళిత గిరిజనులు ఎట్లా బాగుపడాలి అనేటువంటి ఒక ఆలోచనతోని అద్భుతాలు సృష్టించారు.